బేతాల కథలు రాక్షసి కైవల్యం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా పూనిన కార్యం సాధించి తీరాలన్న నీ పట్టుదల దానికి దీటైన ధైర్య సాహసాలు చూస్తుంటే నాకెంతో ముచ్చట కలుగుతున్నది అయితే నిన్ను అతి కఠోరమైన ఈ పనికి పురిగొల్పిన వాడు మాంత్రికుడా లేక మునిలాంటివాడా అన్న శంక కూడా నన్ను బాధిస్తున్నది ఒక్కొక్కసారి తాము స్వయంగా సాధించలేని కార్యాలకు అమాయకులను బలిపశువుల్ని చేస్తుంటారు మునులు అలా కాక సంకల్పిస్తే తమ తపోశక్తితో దుష్టులైన వారికి కూడా పుణ్యలోకాలు ప్రసాదించగలరు కానీ ఒక్కొక్కసారి వారు సంకల్పించిన దానికి భిన్నంగా కార్యసాఫల్యం జరుగుతుంటుంది ఇందుకు ఉదాహరణగా నికుంబిక అనే రాక్షసి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు పూర్వం దండకారణ్యంలో నికుంబిక అనే రాక్షసి ఉండేది నరమాంసం దానికి అత్యంత ప్రీతిపాత్రం ఒక విశాలమైన గుహ దానికి నివాసం ఆ ప్రాంతానికి ఎవరైనా ప్రయాణికులు రావటం జరిగితే అది వెంటనే ఆహా నరవాసన అనుకుంటూ బయటకి వచ్చి వాళ్లను విరుచుకు తినేది నికుంబిక ఒకసారి గుహలో నిద్రపోతుండగా ఒక పెళ్లి బృందం అటుగా ప్రయాణం చేసింది అది వెంటనే ఒళ్ళు విరుచుకొని లేచి గుహ నుంచి బయటికి వచ్చింది దాన్ని చూసిన పెళ్లి బృందంలోని చాలామంది భయకంపితులై పారిపోయారు దొరికిన కొందరిని అది తినేసింది ఆ తర్వాత నికుంబిక ఒక వారం రోజుల పాటు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయింది మెలుకువ రాగానే ఎక్కడలేని ఆకలితో అది అడవిలో తిరగసాగింది ఒకచోట దానికి వినయశీలుడనే ముని ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటూ కనిపించాడు నికుంబిక తనకు ఆహారం దొరికినందుకు సంతోషిస్తూ మునిని సమీపించబోయేంతలో ఆయన చుట్టూ అగ్నిజ్వాలలు వలయాకారంలో కనిపించాయి అంతలో ముని కళ్ళు తెరిచి నికుంబిక మనుషులను చంపితినే హేయమైన జన్మ నుంచి విముక్తి చెందే ప్రయత్నం చేయి రేపు పరమ పవిత్రమైన శివరాత్రి ఏ మనిషిని చంపి తినకుండా భగవన్నామ స్మరణలో కాలం గడుపు ఒక మానవుడి వల్ల నీకు అన్ని పాపాలను హరించే గంగాజలం లభిస్తుంది అది సేవించగానే నీకు ఈ రాక్షసి జన్మ నుంచి విముక్తి కలుగుతుంది అని ముని చెప్పాడు నికుంబిక మునికి నమస్కరించి మహానుభావ తప్పక మీరు చెప్పినట్టు చేస్తాను అని అక్కడి నుంచి తన గుహ చేరి ఆకలికి తల్లడిల్లిపోసాగింది మర్నాడు శివరాత్రి నాగభైరవుడనే గజదొంగ అటుగా గుర్రం మీద రావటం చూసి నికుంబిక ఇక ఆకలికి ఓర్చుకోలేక గుహ నుంచి బయటికి వచ్చి వాణ్ణి గుప్పెట్లో వడిసి పట్టుకున్నది నాగభైరవుడు ప్రాణంతో వణికిపోతూ నన్ను చంపకు అని వేడుకున్నాడు వాడలా అనగానే రాక్షసికి క్రితం రోజు ముని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి నాగభైరవుణ్ణి నేలకు దించి ఎవడివిరా నువ్వు నిజం చెప్పు అంటూ రాక్షసి గద్దించింది దానికి నాగభైరవుడు నేను గజదొంగగా పేరు మోసినవాణ్ణి నా పేరు నాగభైరవుడు ఇంతకుముందే ఒక పెళ్లివారి ఇంటపడి దొంగలించిన ఆభరణాలతో పారిపోయి వస్తున్నాను అవి నీకు ఇస్తాను నన్ను చంపకుండా వదిలిపెట్టు అంటూ నాగభైరవుడు ప్రాధేయపడ్డాడు నికుంబిక మాటలకు పెద్దగా నవ్వి ఓరి నరాధమా నీ నగలు నాకెందుకు అని ముని హితబోధ జ్ఞాపకానికి వచ్చినా ఆకలికి తాళ్లలేక వాణ్ణి తినేసింది అంతలో దానికి కొంత దూరంలో ఇంకొక మనిషి కనిపించాడు రాక్షసు చప్పున ఒక మహావృక్షం చాటుకుపోయి వాడు దగ్గరకు రాగానే ఎవడివిరా నువ్వు అని హుంకరించింది రాక్షసిని చూస్తూనే వాడు నిలువెల్లా వణికిపోతూ నా పేరు వీరదాసు కళింగరాజు కొలువులో వంటవాడిగా ఉండేవాణ్ణి హఠాత్తుగా మా రాజుగారు నన్ను పనిలో నుంచి తొలగించి అడవి పాలు చేశారు అని వీరదాసు అన్నాడు నికుంబిక వాడి కేసి చూస్తూ ఒట్టినే రాజు నిన్నెందుకు నుంచి తొలగిస్తాడు నువ్వేదో నేరం చేసి ఉంటావు నిజం చెప్పు అని రాక్షసి అన్నది అందుకు వీరదాసు మహారాక్షసమని నిజం చెప్తాను నన్ను చంపకుండా విడిచిపెట్టు పొరుగురాజు నాకు ధనాస చూపి మా రాజు ఆహారంలో విషం కలపమని కబురు చేశాడు అలా చేయబోయి రాజుకు దొరికిపోయాను అని వీరదాసు అన్నాడు వాడి జవాబుకు నికుంబిక నవ్వి రాజునుంచి పారిపోయి నా నావాత పడ్డావన్నమాట అంటూ వాణ్ణి పెట్టుకున్నది ఆ తర్వాత ఇంకా ఆకలికి చల్లారని రాక్షసి గుహలోపల కూర్చొని కునికి పాటలు పడుతుండగా శివకాంతుడనే యువకుడు అటుగా వచ్చాడు వాణ్ణి చూస్తూనే అది లేచి నిలబడి నాలుగు అడుగులు వేసి ఓరి మానవాధమా ఇక్కడితో నీ ప్రయాణం ముగిసింది ఆగు అని రాక్షసి భీకరంగా అన్నది శివకాంతుడు రాక్షసిని చూసి ఏమాత్రం భయపడకుండా ఎందుకు నన్ను ఆగమంటున్నావు అని అడిగాడు ఆ ప్రశ్నకు నికుంబిక పొట్టచెక్కలయ్యేలా నవ్వి నిన్ను ఎందుకు ఆగమన్నానో తెలియనంత వెర్రివాడివా ఉదయం నుంచి ఇద్దరిని తిన్నా ఏదో పలహారం చేసినట్టే ఉంది తప్ప ఆకలి తీరలేదు అందుకే నిన్ను ఆగమన్నాను అని నికుంభిక అన్నది దానికి శివకాంతుడు నిర్భయంగా అయితే నన్ను చంపి తిని నీ ఆకలి తీర్చుకో నా శరీరం ఒకరి ఆకలిని చల్లార్చగలిగితే నాకంతకంటే ఆనందమేమున్నది అని శివకాంతుడు అన్నాడు ఆ మాటలకు నికుంబిక ఆశ్చర్యపడుతూ చావంటే నీకు భయం లేదా అని అడిగింది భయం ఎందుకు ప్రతి మనిషి ఏదో ఒకనాడు మరణిస్తాడు ఏ జబ్బో చేసి మంచాన పడి మరణించడం కంటే నీకు ఆహారమై నీ ఆకలి తీర్చడం ఉత్తమం కదా అని శివకాంతుడు అన్నాడు ఇది విన్న నికుంబిక ఇతడెవడో సామాన్య మానవుడు కాదని అనుకొని అయినా ఒకవేళ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడేమో అన్న సంశయంతో శివకాంతుణ్ణి ఎడమ చేత్తో పైకెత్తింది అప్పుడు శివకాంతుడు ఒక్క క్షణమాగు నా భార్య ఎంతో కాలంగా అస్వస్థతతో మంచం పట్టి ఉంది ఆమె కోసం అష్ట కష్టాలు పడి కాశీకి పోయి గంగా జలం తీసుకువస్తున్నాను ఇది ఎలాగో ఆమెకు చేరదు నువ్వు సేవించు ఈసారైనా నీకు ఉత్తమ జన్మ లభిస్తుంది అని శివకాంతుడన్నాడు ఆ వెంటనే నికుంబిక శివకాంతుణ్ణి కిందకి దించి మహానుభావా ఆ గంగాజలాన్ని నీ భార్యకే అందజేయి అంటూ అతడికి సాష్టాంగ నమస్కారం చేసింది శివకాంతుడి పాదాలు తాకిన మరుక్షణం రాక్షసి విగత జీవురాలైంది దానికి ప్రాప్తి లభించింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ముని వినయశీలుడు నికుంబికకు శివరాత్రి నాడు నరుల నెవరిని చంపకుండా భగవన్నామస్మరణలో ఉండమని ఒక మానవుడి వల్ల లభించే పవిత్ర గంగాజలం సేవించిన కారణంగా రాక్షస జన్మ నుంచి విముక్తి కలుగుతుందని చెప్పాడు కదా కానీ నికుంబిక ఆనాడు ఇద్దరు మనుషులను చంపి తిన్నది శివకాంతుణ్ణి చంపక వదిలినా అతడి దగ్గర గంగాజలం తీసుకోలేదు అయినా దానికి కైవల్యం లభించింది ఇదెలా సంభవమైంది ఈ సందేహాలకు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు దానికి విక్రమార్కుడు నికుంబిక చంపిన ఇద్దరిలో ఒకడు గజదొంగ మరొకడు స్వామిద్రోహి ఇతరులను దోచుకునేవాడు ప్రభు ప్రాణాలకే ముప్పు కలిగించేవాడు నరరూప రాక్షసులవుతారు గాని నరులు కారు అందువల్లనే శివరాత్రి పర్వదినాన వాళ్లను చంపితిన్నా ఆమెకెలాంటి పాపము అంటలేదు ఇక గంగాజలం సేవించకపోయినా రాక్షసికి కైవల్యప్రాప్తి కలగడానికి కారణం చావు సమీపిస్తున్న క్షణాన కూడా శివకాంతుడు నికుంబికను ద్వేషించక దానికి వచ్చే జన్మలోనైనా ఉత్తమ జన్మ లభించాలని కోరుకుంటూ భార్య కోసం తెచ్చిన గంగాజలాన్ని ఇవ్వబోయాడు అటువంటి త్యాగధనులు దైవ సమానులు వారి పాదస్పర్శకు పవిత్ర గంగాజలాన్ని మించిన శక్తి ఉంటుంది నికుంబికకు ముని చెప్పిన మాటలు గుర్తున్నా గొప్ప త్యాగబుద్ధితో శివకాంతుడివ్వజూపిన గంగా జలాన్ని స్వీకరించక నీ భార్యకే అందచెయ్యమన్నది ఈ కారణాల వల్లనే రాక్షసి ప్రాప్తికి అర్హురాలైంది అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు